फ्रेंड्स वेलकम टू मई चैनल। सो ई रोज़ चूडबोतुन्नामंटे प्रती चाला यूजफुल इनफर्मेशन अंडी मन वे सिक्स्थ मंथ प्रेग्नेंसी गुरिंचि वच्चि माट्लाडबोतुन्नामन्नमाट। सिक्स्थ मंथ अनेदि मन सेकंड ट्रिमेस्टर लो लास्ट मंथ अन्नमाट। ఈ టైంలోనే మనకు బేబీ యొక్క గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, మూమెంట్స్ ఎక్కువగా ఉంటుంది, మనం మంచి మంచి ఫుడ్ తీసుకోవాలి. సో దాని మీదంతా సిక్స్త్ మంత్ వచ్చి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సిక్స్త్ మంత్ చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ మంత్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను అప్పుడు వచ్చేసి మనం చాలామంది వచ్చేసి హార్ట్ బీట్ రేట్ అనేది చాలా ఎక్కువగానే చూపించచ్చు, తక్కువగానే చూపించవచ్చు. సో మనం సిక్స్త్ మంత్లో మనకు ఎటువంటి మన యాక్టివిటీస్ ఎలా ఉండాలి, తర్వాత మనం వాక్ చేసేది ఎలా ఉండాలి, మళ్ళీ మనం తీసుకునే ఫుడ్ మీద వచ్చేసి చాలా కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఇన్ కేస్ మనం కానీ వాక్ చేసేటప్పుడు మనకు ఆ సమయంలో వచ్చి కొద్దిగా బేబీ బంప్ వచ్చి ఉంటుంది కాబట్టి మనం వాక్ చేయడానికి అంతగా కొద్దిగా స్లో అవుతూ ఉంటుందన్నమాట. ఆ సమయంలో మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోవడం కానీ లేకపోతే అరిచి మాట్లాడడం కానీ ఊరికే టెన్షన్గా ఉండడం కానీ అదంతా ఏమి చేయడానికి పోవద్దండి. పీస్ఫుల్గా ఉండాలి, ఎక్కువగా టెన్షన్ అంతా ఏమి తీసుకోకూడదు. ఆ తర్వాత ఇంకొకటి, ఇన్ కేస్ మనకు బేబీ గ్రోత్ చాలా తక్కువగా ఉన్నా ఈ సిక్స్త్ మంత్ నుంచి బేబీ గ్రోత్ అనేది చాలా బాగా జరుగుతుందన్నమాట మనకు. సో మనం వచ్చి ఎక్కువగా టెన్షన్ అంతా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఈ సిక్స్త్ మంత్ నుంచి అయితే బేబీ మూమెంట్స్ అనేది ఎక్కువగా స్టార్ట్ అవుతుందన్నమాట. చాలామందికి వచ్చేసి బేబీ మూమెంట్ లేదు కానీ గ్రోత్ లెవెల్ కానీ తక్కువగా ఉన్నా ఈ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా మంచిదండి. మంచి మంచి ఫుడ్లు తీసుకోవడం కానీ ఆకుకూరల మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల బేబీ యొక్క హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇంకొకటి ఏమంటే మనకు ఎక్కువగా గుడ్లు మాంసము అదంతా తీసుకోవడం వల్ల కాల్షియం లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మళ్ళీ ఇంకొకటి అంటే ఎక్కువగా సి విటమిన్ ఉండేది ఫుడ్ తీసుకోవడం వల్ల బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. మన బ్లడ్లో ఆర్హెచ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మన ఆర్హెచ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇన్ కేస్ మనకి ఏదైనా షుగర్ ఉన్నా కూడా అది వచ్చి కంట్రోల్కి వస్తుంది అనమాట. సిక్స్త్ మంత్ ప్రెగ్నెన్సీలో మనకు చాలా వరకు ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత బేబీతో మాట్లాడడం కానీ మనం మాట్లాడడం స్టార్ట్ చేయడం వల్ల బేబీకి ఇంటరాక్ట్ అవుతుంది. మనం రెగ్యులర్గా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే బేబీ వచ్చేసి అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో మనం మాట్లాడడం కానీ స్టార్ట్ చేస్తే తర్వాత బేబీతో మనం ఏం తిన్నాం ఫుడ్ తినడం కానీ అదంతా కానీ ఇన్ఫామ్ చేయడం వల్ల బేబీకి మనతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. ఆ టైంలో వచ్చేసి సిక్స్త్ మంత్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేసి మనం బాగా నైట్ టైంలో అట్లీస్ట్ 8 అవర్స్ నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఇంకొకటి ఏమంటే మనకు నైట్ టైంలో వార్మ్ మిల్క్ తీసుకోవడం, దాంట్లో అది కాకుండా మనకు అంటే కుంకుమ పువ్వు వేసి తీసుకోవడం వల్ల మనకు వచ్చేసి నిద్ర బాగుపడుతుంది. తర్వాత బేబీకి మంచి హెల్దీగా ఉంటుందన్నమాట. మళ్ళీ ఇంకొకటి ఏమంటే చాలామంది వచ్చేసి ఆ సమయం ఏడవడం కానీ లేకపోతే దాని గురించి ఏదైనా ఒకటి అంటే బేబీతో మనకుండే కష్టాలు కానీ చెప్పడం కానీ కసులు చేయకూడదండి. ఎందుకంటే బేబీకి మనకుండే కష్టాలు చెప్పడం వల్ల బేబీ వచ్చేసి మన ఫీల్ అవుతే బేబీ కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. సో అందువల్ల మనం మ్యాక్సిమం వచ్చి మనకు ఏదైనా కష్టం ఉంటే అది వచ్చి షేర్ చేయకూడదు అనేసి డాక్టర్స్ వచ్చి చెప్తారనమాట. ఎందుకంటే అది బేబీ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి. మళ్ళీ ఇంకొకటి ఏమంటే చాలామంది వచ్చేసి ఇంకొక డౌట్ ఉంటుంది, మనం ఆ సమయం నుంచి చాలామంది వచ్చేసి ఏమంటే మనకు సిక్స్త్ మంత్లో చాలామందికి బ్లీడింగ్ అవుతుందన్నమాట. ఈవెన్ నాకు అయ్యింది, అంటే నాకైతే బాయ్ బేబీకి అయితే అడుగడుకు బ్లీడింగ్ అవుతా ఉంది, వైట్ డిశ్చార్జ్ అవడము స్టార్ట్ అవుతుందన్నమాట, లైట్గా వైట్ డిశ్చార్జ్ అవడము. మనకు వచ్చేసి ఆ సిక్స్త్ మంత్లోనే వచ్చేసి మనకి ఏదైనా మనకు ఇన్ కేస్ చాలామంది పిల్లలకు వచ్చేసి హార్ట్లో హోల్డ్ ఉంటుంది అంతా చెప్తారు కదా, ఆ సిక్స్త్ మంత్లో మన కానీ కరెక్ట్ అయిన ట్యాబ్లెట్స్ కానీ తీసుకోవడం వల్ల హార్ట్లో వచ్చి హోల్డ్ అంతా పోవడము, సో అదంతా వచ్చి జరుగుతుంది అనమాట. సిక్స్త్ మంత్ అనేది మనకు సెకండ్ ట్రిమిస్టర్ ముగింపు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ టైంలో మంచి మంచి ఆహారం తీసుకోవడము, తర్వాత కూరగాయలు ఎక్కువగా తీసుకోవడము, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం, మునగాకు తీసుకోవడం వల్ల మంచిదండి. బేబీ హెయిర్ గ్రోత్ బాగుంటుంది. తర్వాత ఇంకొకటి ఏమంటే సి విటమిన్ దాంట్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మళ్ళీ ప్రోటీన్ లైక్ ఎగ్, సో అదంతా తీసుకోవడం వల్ల చాలా చాలా మంచిది. తర్వాత ఇంకా ఎక్కువగా నైట్ టైంలో వచ్చేసి మిల్క్ వచ్చేసి ఎవ్రీడే తీసుకోవాలి. సో మీ కానీ ఇంతకుముందు కానీ ఏదైనా సరిగా పనులు చేయకపోయినా కూడా సిక్స్త్ మంత్ నుంచి చేయడం వల్ల మనకు నార్మల్ డెలివరీ అయ్యేదానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటుందండి. లైక్ ఇల్లు ఊడవడము, తర్వాత వచ్చి లైట్గా బట్టలు ఉతకడము, సో అలాంటి పనులంతా చేయడం వల్ల ఎక్కువగా వాక్ చేయడము, యోగా చేయడము అలాంటివి చేయడం వల్ల మనకు నార్మల్ డెలివరీ అయ్యేదానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో మీకు చాలామందికి వచ్చేసి ఫస్ట్ డెలివరీ సిజరీన్ అయితే సెకండ్ డెలివరీ నార్మల్ అవ్వదు అనుకునేసి చాలామంది చాలానే ఉంటారనమాట. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ డెలివరీ కానీ నార్మల్ అయ్యి సిజరీన్ అయ్యి సెకండ్ డెలివరీ నార్మల్ అయ్యేదానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటుందండి. సో దానికి
తగినట్టు మనం యోగా కానీ ఎక్సర్సైజులు కానీ చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయడము, ఇంటి పనులు చేసుకోవడము, సో అలా చిన్న పనులు అలా చేయడం వల్ల మనకు నార్మల్ డెలివరీ అయ్యేదానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటుందండి. సో ఎక్కువ కూడా మనము ఎక్కువ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, తర్వాత బేబీతో మాట్లాడడము చేయాలి. మళ్ళీ ఇంకొకటి ఏమంటే బేబీకి మనం మంచి మంచి విషయాలు నేర్పించడము, నేను తిన్నదే సరిపోయిందా, సో అదంతా మనం మాట్లాడడం వల్ల బేబీ హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏమంటే బేబీని ఎప్పుడు కూడా మనము మనకుండే కష్టాలు మాత్రం ప్లీజ్ దయచేసి షేర్ చేసుకోకూడదండి. సో ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, చాలామంది వస్తూ ఉంటారు ఇలాంటి కష్టమంతా పడేసి అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను అదంతా ప్లీజ్ అదంతా ఏమి చెప్పడానికి పోవద్దండి. సో ఎలాంటి హ్యాపీగా ఉన్నామో అది మాత్రమే షేర్ చేసుకోవాలి. మన చిన్న ఈరోజు లైట్ ఒకవేళ మీరు ఒకరోజు ఒక చిన్న ఒక పావుల రూపీ చాక్లెట్ తిన్నా, నేను చాక్లెట్ తిన్నాను హ్యాపీగా ఉన్నావా, సో అదంతా మాట్లాడడం వల్ల బేబీను చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ సమయంలో వాటర్ అంటే ఉమినీరు వాటర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి. ఈ టైంలో ఈ 6 మంత్లో తిన్న ఫుడ్డు వాటరే వచ్చేసి మన బేబీని హెల్దీగా ఉంచడమే కాకుండా ఉమినీరు వాటర్ టిల్ డెలివరీ వరకు కరెక్ట్గా ఉంచుతుంది అనమాట. సో డాక్టర్ వచ్చి చెప్పినారు చాలామందికి ఉమినీరు వాటర్ అనేది చాలా ప్రాబ్లంగా ఉంటుంది, కొంతమందికి అయితే ఉమినీరు వాటర్ ఉండదనమాట. సో ఆ టైంలో ఏం చేస్తారంటే ఉమినీరు వాటర్ తక్కువగా ఉండడం వల్ల చాలా అంటే బేబీకి ఉమినీరు వాటర్ కరెక్ట్గా ఉంటేనే బేబీ వచ్చేసి బాగుంటుందండి. లేకపోతే బేబీకి వచ్చేసి శ్వాస ఆగకుండా పోవడం అలాంటి హెల్త్ ఇష్యూస్ అంతా వస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు సిజరేన్ చేసి ఎత్తేస్తారు, అప్పుడే ఆ టైంలోనే ప్రీమెచ్యూర్ బేబీ అదంతా చెప్పడం అనేది. సో మనకు వచ్చేసి 6th మంత్ అనేది చాలా ఇంపార్టెంట్. 6th మంత్లో బేబీ డెవలప్మెంట్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఆ టైంలో బేబీతో ఇంటరాక్ట్ అవ్వడం మంచిది, మంచి మంచి ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. తర్వాత ఆ టైంలో కొద్ది కొద్ది చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం కానీ తర్వాత యోగా చేయడం కానీ చాలా చాలా మంచిది అనమాట. సో ఇదంతా చేయడం వల్ల బేబీ అనేది చాలా హ్యాపీగాను బ్రెయిన్ డెవలప్మెంట్ అవడమే కాకుండా మళ్ళీ ఇంకొకటి ఏమంటే మనకు మైండ్ మెచ్యూరిటీ చాలా బాగుంటుంది అనమాట. మన బేబీని చాలా యాక్టివ్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చి నోటిఫికేషన్కి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బై ఫ్రమ్ మహేశ్వరి.